US investment green card. $800,000 must have legally documented money. ఎగ్జిట్ పీరియడ్ ఆఫ్టర్ 3 ఇయర్స్. షుడ్ ఎల్పి 6302946180. అసెంబ్లీకి బయలుదేరే ముందు టీడీపీ నేతలందరూ వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి సవిత ఉన్నారు. మేడం చెప్పండి, ఫస్ట్ టైం ఏదైతే ఎన్నికల తర్వాత అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నాయి? చాలా గర్వంగా ఉందండి, ఎందుకంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాంటిది గత 5 సంవత్సరాల్లో మనం అసెంబ్లీ చూసాం. ప్రజల కోసం పోరాటం చేసే నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏ విధంగా అయితే అవమానపరిచారో మనం అందరం చూసాం. ఆయన సార్తో పాటు మేడం గారిని కూడా ఏ విధంగా అసభ్యకరంగా, మహిళలను కూడా చూడకుండా అగౌరవంగా మాట్లాడిన కౌరవ సభని ఈరోజు గౌరవ సభగా మార్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విజనరీ లీడర్ దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడి కుటుంబ సమేతంగా కూర్చొని చూడడానికి కూడా ప్రజలంతా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఈ సభను, ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇది చూడాలని ఆశించారు. అదేవిధంగా సార్తో పాటు మేమందరం ఉండటం కూడా మాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. సో నిన్న జగన్ వైసీపీ నేతలతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది అనేది కూడా మాట్లాడారు. అసెంబ్లీలో సో జగన్కి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవబోతుంది, అంటే మీరు ఎలా ట్రీట్ చేయబోతారు అసెంబ్లీలో? అసెంబ్లీ నియమాల పద్ధతుల ప్రకారం ఏ విధంగా అయితే పాటించాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకి మారు పేరు, ఆ విధంగానే ఉంటుందండి కక్ష సాధింపు చర్యలు. అసెంబ్లీలో కుటుంబ సమేతంగా చూడాలి అంటే అసెంబ్లీ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. సో నిన్న స్పీకర్ గురించి మాట్లాడతా, జగన్ కూడా మాట్లాడాడు, నా గురించి మాట్లాడినటువంటి అలాంటి వ్యక్తి స్పీకర్గా రాబోతున్నారు అని మాట్లాడారు. అంటే కాబోయే స్పీకర్ గురించి కూడా ఆయన ఏదైతే వాళ్ళ నేతలతో మాట్లాడడం జరిగింది, అంటే ఎలా చూడొచ్చు కాబోయే స్పీకర్ మీద కూడా ఆ విధంగా మాట్లాడతాను? మాట్లాడమే వేస్ట్ సార్, దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లుంటుంది. అవసరమా చెప్పండి, ఆయన ఏంది మాట్లాడే, ఆయన మాట్లాడడానికి అనర్హులు. ఫైనల్గా ఇంకొకటి చెప్పండి, అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఆయన నిన్న మాట్లాడుతూ నిజాయితీగా రాజకీయాలు చేయటమే జగన్ చేసిన పాపం అనే నేతలతో మాట్లాడి, నిజంగా అలా ఉందంటారా? అందుకే కదా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా బటన్ రెడ్డికి బటన్ నొక్కి ఏ విధంగా బుద్ధి చెప్పారో అందరికీ అర్థమైంది కదండి. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి, ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో కక్ష సాధింపు అనేది ఎటువంటిది ఉండదు, ఖచ్చితంగా గౌరవమైనటువంటి రాజకీయాలు చేస్తాము, ఖచ్చితంగా అసెంబ్లీని కౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చాము, అలాగే అసెంబ్లీలో ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు. జగన్ రెడ్డి బటన్ రెడ్డి కాబట్టి ఆయనకి ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారని కూడా మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ వెంకటపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.